Hello friends, welcome to my channel. Iroz video lo manam boat neck ela kuttalo chuddam. Dani kosam mano piping kosam cloth kavali kada round neck ki eppudu kuda manaki cross piece e kavali. Cross piece aitene baa neat ga vastundi. Straight piece aithe baa raadu anamata. Chustunnam kada ila mark chesukunanu nenu scale sayantho mark chesukuna daggara cut చేసుకుందాము piece piping కోసం నేను 1.5 ఇంచ్ తో మార్క్ చేసుకొని pieces ని cross pieces గా cut చేసుకుంటున్నాము చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ pieces అన్ని జాయిన్ చేసుకొని ఉట్టుకోవాలన్నమాట మీ దగ్గర ఒకటే cloth ఎక్కువ cloth గనుక ఉంటే మీరు జాయింట్ లేకుండానే cross గా తీసుకొని cut చేసుకోవచ్చు ముందుగా నేను dress యొక్క లైనింగ్ తీసుకున్నాను లైనింగ్ వచ్చేసి మనకి బోట్ నెక్ కదా మొత్తం వచ్చేసి 7 ఇంచెస్ అన్నమాట ఫస్ట్ 4 ఇంచెస్ రౌండ్ కోసం అలాగే విర్త్ వచ్చేసి 3.5 ఇంచ్ తీసుకున్నాము మీ మెజర్మెంట్స్ ని బట్టి మీరు తీసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అన్ని కలుపుకుంటూ ఒక బాక్స్ డ్రా చేసుకుందాము చూపిస్తున్న విధంగా ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి box draw chesukoni box draw chesukoni aa tarvata circle draw adi round neck kosam round ga draw chesukunte baa neat ga vastundi mee corner nunchi 1 inch mark chesukoni round draw chesukovali chustunnaru kada ee vidhanga alage mottham total vachesi 7 inches kada so hole kosam 3 inches teeskuntunnamu పైన 4 ఇంచెస్ తీసుకున్నాము అలాగే హోల్ కోసం 3 ఇంచెస్ తీసుకున్నాము అలాగే డ్రాప్ షేప్ కోసం ఇట్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ తో మార్క్ చేసుకొని డ్రాప్ షేప్ ఫ్రీ హ్యాండ్ తో డ్రాప్ షేప్ డ్రా చేసుకోవాలి ఫ్రీ హ్యాండ్ తోనే డ్రా చేసుకుంటున్నాము ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు గనక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి నా వీడియోస్ ని షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఈ విధంగా డ్రాప్ షేప్ కట్ చేసుకున్నాం కదా డ్రా చేసుకున్నాం కదా మొత్తాన్ని కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అలాగే ఈ పీసెస్ ని మనం క్రాస్ పీసెస్ తీసుకున్నాం కదా వాటిని జాయిన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా క్రాస్ పీస్ అయితే మనకు సాగుతూ ఉంటుంది క్లాత్ అనేది అందుకోసం క్రాస్ పీసెస్ తీసుకున్నారు కదా వాటిని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి అన్నీ వచ్చేసి మీరు చూస్తున్న ఈ డ్రెస్ లో వర్క్ గనక మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ డిస్క్రిప్షన్ లో లింక్ చెక్ చేసుకోండి మీకు ఆ వర్క్ ఎలా కుట్టాము ఏంటి అనేది కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఆ వీడియో గనుక చూస్తే మీకు అర్థమవుతుంది మీరు క్రాస్ పీసెస్ తీసుకున్నారు కదా దాన్ని స్ట్రెచ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలన్నమాట లాగుతూ స్టిచ్ చేయండి అలా అప్పుడు మీకు బాగా క్లాత్ సాగి రౌండ్ దగ్గర బాగా తిరుగుతుందన్నమాట ఇప్పుడు వచ్చేసి మీ ఈ కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కదలకుండా ఇలా పిన్స్ పెట్టుకోవాలి జరగకుండా అన్నమాట క్లాత్ ఇప్పుడు మీరు కట్ చేసుకున్న దానిపై కచ్చు వదిలేసి ఒక స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా నెక్ దగ్గర ఆ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుందాము ఇప్పుడు మీరు పైపింగ్ కోసం రెడీ చేసుకున్న క్లాత్ ని నెక్ పైన పెట్టుకొని నిదానంగా నీట్ గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ వేయాలంటే మీకు పైపింగ్ థ్రెడ్ అవసరం ఉంటుంది పైపింగ్ థ్రెడ్ లేకుండా కూడా వేయొచ్చు పైపింగ్ థ్రెడ్ తో కనుక వేయాలి అనుకుంటే మీరు సింగిల్ పాదం కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సింగిల్ పాదం తెలిసే ఉంటుంది కదా సింగిల్ పాదం అవసరం అవుతుంది చూశారు కదా ఇలా మొత్తం జాయిన్ చేసుకున్నాము ఈ హోల్ దగ్గర వచ్చేసి మీకు ఇక్కడ క్లాత్ అనేది కొంచెం మడిచి కుట్టుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ కోసం పాదం మారుస్తున్నాము అక పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసి
పైపింగ్ వేయాలి అనుకుంటే మీకు సింగిల్ పాదం అవసరం అవుతుంది. అలాగే ఇలాంటి పైపింగ్ థ్రెడ్ అవసరం అవుతుంది. చూస్తున్నాం కదా, ఈ పైపింగ్ థ్రెడ్ని పెట్టుకొని ఈ విధంగా సింగిల్ పాదంతో కుట్టుకోవాలి అన్నమాట. ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో మై ఛానల్, అలాగే నా వీడియోస్ చూసి ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక నన్ను బాగా ఎంకరేజ్ చేస్తే ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే నా వీడియోస్ని అందరికీ షేర్ చేయండి, మీ కాంటాక్ట్స్లో అందరికీ. ఎలా ఉందో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టర్నింగ్స్ దగ్గర వచ్చేసి మీరు కాస్త నీట్గా మడుచుకొని కుట్టుకోవాలి, అప్పుడే నీట్గా వస్తుంది. చూస్తున్నాం కదా, ఈ విధంగా నీట్గా లేదా బాగా నీట్గా మడుచుకొని కుట్టుకోవాలి అన్నమాట. చూపిస్తున్న విధంగా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది బోట్ నెక్ అనేది. ఇక్కడ వచ్చేసి మనం ఒక బటన్ వేసి ఫర్ ఎవ్రీ వన్ క్రియేషన్స్ నేను అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ ఇందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్నమాట. నాది వచ్చేసి రీసెంట్గా స్టార్ట్ చేశాను, ఈ మధ్యనే స్టార్ట్ చేశాను, అందుకని చెప్పేసి కాస్త నర్వస్గా ఉంటుంది. ప్లీజ్ మీరు కనుక నన్ను బాగా ఎంకరేజ్ చేస్తే ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ అప్లోడ్ చేయడం కోసం నేను బాగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా వీడియోస్ని ఫాలో అవ్వండి, అలాగే ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. అలాగే ఏవైనా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు తెలియచేయండి కమెంట్స్ ద్వారా. చూస్తున్నారు కదా, బోట్ నెక్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా బటన్ ఒకటి వేసుకొని కుట్టుకుంటున్నాను. మీ దగ్గర బటన్ లేదంటే మీరు మీ ఇష్టం, మీ దగ్గర ఏవైనా పూసలు లాంటివి ఏవైనా ఉన్నా కూడా మీరు కుట్టుకోవచ్చు. లేదంటే మీ ఇక్కడ థ్రెడ్ పెట్టేసి మీకు పైపింగ్ వేశారు కదా, అటువంటి క్లాత్తో కూడా జాయిన్ చేసుకొని కుట్టుకోవచ్చు అన్నమాట. అటువంటిది ఇంకొక వీడియోలో నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, బోట్ నెక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.